పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా సెప్టెంబర్ నెల 1వ తేదీన థియేటర్లలో రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటంతో జల్సా సినిమాకు థియేటర్ల సంఖ్య, షోల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే జల్సా సినిమా రీరిలీజ్ వల్ల రంగ వైభవంగా సినిమాకు నష్టం కలుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలుకాగా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు జల్సా రీరిలీజ్ వల్ల ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రేక్షకుడు అయినా ఒక్కరోజు గ్యాప్ లో రెండు సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా సినిమాను చూసిన తర్వాత రోజే రంగ వైభవంగా సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువనే సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు సైతం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రంగ వైభవంగా సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మాత్రమే ఈ సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. జల్సా సినిమా వల్ల రంగ వైభవంగా సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. మరోవైపు పవన్ పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో గ్రాండ్ గా నిర్వహించడానికి అభిమానులు సిద్దమవుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాగా ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.